जीएआर चारिटबल ट्रस्ट अधिनेता गोंदेसी अप्पलरेड्डी आध्वर्यंलో పెద్దగంట్యాడలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సుమారు 100 మందికి నిరుపేద మహిళలకు చీరలు పండ్లు వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని, ఇటువంటి రక్తదాన శిబిరాలు పెట్టి ఎంతో మందికి ప్రాణాలు పోస్తున్న జీఆర్ఏ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరానికి సుమారు 100 మంది పాల్గొన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పల నితీష్ రెడ్డి, జీఆర్ఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు గోందేసి అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తనీలైనటువంటి అప్పలరెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు చీరల పంపిణీ, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ట్వీట్ చేసినటువంటి వారందరికీ కూడా మన తండ్రి గారి పేరు మీద ఈ కార్యక్రమం చేయడం అంటే చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే తండ్రి లేనప్పటికీ కూడా చనిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు స్మరించుకొని వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళ పేరు మీద పేదవాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క బట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, తద్వారా ఈ యొక్క బ్లడ్ వల్ల చాలామంది ప్రాణాలని కాపాడుకునేటువంటి అవకాశం చాలా ఉంది మనకు తెలుసు. అది గర్భిణీశీలు కానీ ఈ రోడ్ యాక్సిడెంట్లు అయినప్పుడు సమయంలో చాలా ఎక్కువ బ్లడ్ అనేది చాలా అవసరం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన తల్లిదండ్రులు గౌరవించుకోవడంతో పాటు ఎంతో కొంత సేవ వాళ్ళ పేరు మీద సేవ చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పించినందుకు నిజంగా మరి అటువంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు బతుకున్నటువంటి తల్లిదండ్రులనే